రెడ్డికి బాయనపల్లి మండలం ధర్మపురి గ్రామ పంచాయతీ నుంచి స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటూ, ఈ రోజు తెలుగుదేశం పార్టీ విధి విధానాలు నచ్చి ఈ గ్రామ పంచాయతీకి సంబంధించిన పలువురు నాయకులు కార్యకర్తలు అభిమానులు కూడా పార్టీలో జాయిన్ జరుగుతారు. కాబట్టి ఫస్ట్ లోకేష్ గౌడ్, లోకేష్ మిత్రుడు సోదరుడు చెంగప్ప గౌడ్, చెంగప్ప గౌడ్ వెంకటేష్ వార్డ్ మెంబరా, శివకుమార్ శివకుమార్ దేవుడు దిక్క ముని కొడుకప్ప బుడగన్న బోడన్న బోడన్న మైనా సుబ్బంద్ర సెలవరాజ్ అంటే బుజ్జి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన ధర్మపురి పంచాయతీకి చెందినటువంటి చాలా మంది ఉత్సాహ కార్యకర్తలుగా మనలో పాల్పంచుకోవాలనే ఉద్దేశంతో కొందరు ఇక్కడ చేరడం జరిగింది. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు. తర్వాత తమ్మనపల్లి పంచాయతీకి చెందినటువంటి మురళక్ష్మి అమ్మ గారు, మునిరత్నం అమ్మ గారు మనకు ఇప్పుడు పార్టీలో చేరబోతున్నారు. ఆమె గురించి రెండు మాటలు చెప్పాలనే ఉద్దేశంతో నేను మైక్ తీసుకోవడం జరిగింది. వారు 1982 మన పార్టీ ఆవిర్భావం అప్పుడు మొట్టమొదటిసారిగా 1983 అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికలు జరిగినప్పుడు మన పలమనేరుకు అధ్యక్షత్వాన్ని ఆమెని పరిశీలించడానికి మన రామారావు గారే స్వయంగా ఆమెని ఆహ్వానించడం జరిగింది. తర్వాత ఆమె వృత్తిరీత్యా చాలా ఆమెకు 30 ఏళ్ల సర్వీస్ ఉంది కాబట్టి వాళ్ళని వాళ్ళు రామారావు గారే మళ్ళా మీరు చిన్న వయసులో ఉన్నారు, మీరు ఇంకా ఎక్కువగా కూడా సేవ చేస్తున్నటువంటి యూనివర్సిటీ విద్యార్థులకు అవసరం ఉందని చెప్పి సూచించడం జరిగింది. వారు కూడా వారి విజ్ఞప్తిని ఆమోదించి వారు మళ్ళా కొనసాగడం జరిగింది. ప్రొఫెసర్ గా ఉన్నారు వాళ్ళు, ఈ మధ్యనే రీసెంట్ గా రిటైర్ అయినారు. మన పార్టీ పట్ల ఉన్నటువంటి విశ్వాసంతో అమరన్న గారి సమక్షంలో ఇక్కడ చేరాలనే ఉద్దేశంతో నిర్ణయం తీసుకున్నారు. వారు చేరడం వల్ల మనకు కమ్మనపల్లి పంచాయతీలో కూడా కొంత బలోపేతమైతుంది అని చెప్పి మనస్ఫూర్తిగా నేను ఆకాంక్షిస్తూ వారిని ఆహ్వానించడం జరిగింది. మన అన్నని ఈ తెలుగుదేశం కుటుంబంలోకి వారిని ఆహ్వానించవలసిందిగా, వారి సేవల్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతాను. ఒకప్పుడు రామారావు పార్టీ పెట్టినప్పుడు ధర్మపురి పంచాయతీ అంటే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటే ధర్మపురి పంచాయతీ. 2024 దాన్ని మళ్ళా చరిత్ర తిరగ రాసే అవకాశం మళ్ళా పేరు వచ్చింది. ఖచ్చితంగా ఈ ధర్మపురి పంచాయతీలో అమరుల గారికి మంచి మెజారిటీ మనం ఇవ్వబోతున్నామని చెప్పి సౌకర్యంగా మీకు తెలియజేసుకుంటూ వాళ్ళంతా 40 ఫ్యాక్టరీలు సీఎం వేలు అయి భోజనం పెట్టి 360 మందిని ఒకేసారి సెలెక్ట్ చేసి బీసీఆర్ డిగ్రీ కాలేజ్, నా కాలేజీ కింద పడకూడదు అట్లా చేపిస్తాను. అంతేగాని వెనకాల మాత్రం మంచిది బా అది చేయలే ఉంటే నేరుగా చెప్పేస్తాను. నేరుగా చెప్పేస్తాను.
అమరన్న గారి నాయకత్వం, 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 అమరన్న గారి సైడ్ వస్తే సైకిల్ గుర్తికే, సైకిల్ గుర్తికే, నాయకత్వం. లేదు నేను నన్నే ఇచ్చేయమని చెప్పింది బేగారు, చిరిగా మాట్లాడు గోవింద పేదో ఇదిగా మాట్లాడితే అన్నే ఇచ్చేయమని ఇచ్చారు బేగారు. నువ్వు ఇచ్చేది ఎంత? 5 రూపాయలు క్యాన్ కి. అది కూలే ఇచ్చేది మనం, కూలే మనం ఇచ్చేది. అది సమస్య ఎక్కువగా ఉంది. అమరన్న నాయకత్వం, అమరన్న నాయకత్వం, సైకిల్ గుర్తుకే, సైకిల్ గుర్తుకే, అమరన్న నాయకత్వం, అమరన్న నాయకత్వం. ఇద్దరు రాన్న వచ్చి మా బాధ్యత ఇచ్చిందా, 5 వేలు ఇచ్చేసా, నీ జాగా ఇస్తానని చెప్పేసి మళ్ళీ వేరే వాళ్ళకి ఇచ్చేసా, నేను అందుకే నా పాపం వచ్చింది. అందరి దగ్గర 5 వేలు ఈ పట్టా ఇచ్చా సార్, 20 వేలు ఇంటికి పో, నేను జాగా తీసింది దాని పట్టాకి. నువ్వు కొనుక్కో ఉండేదానికి కొనుక్కో ఉండేదానికి ఇచ్చేదానికి మళ్ళా 25 వేలా
ఆయన నేను చూసి చూసా చేపలను చూసి 200 వరకు ఇచ్చేసా. నేను రోజుల నిలబడుకుని ఇచ్చే కొంచెం ప్లాట్ లోకి వచ్చిన గ్రామ పంచాయతీ కొలమాసినపల్లి గ్రామంలో ప్రచార కార్యక్రమం ఇప్పుడు మనం మొదలు పెట్టడం జరిగింది. నేను రెండు మూడు విషయాలు ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తెచ్చే ప్రయత్నం చేయబోతున్నా. ఈరోజు ఈ ఎన్నికల్లో మన ఆంధ్ర రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా ఈ ప్రభుత్వం చేసినటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు కానీ అవినీతి కార్యక్రమాలు కానీ అదేవిధంగా రైతులకు ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనారిటీలకు అందరికీ కూడా న్యాయం చేసినటువంటి సందర్భం లేదు. గత ఎన్నికలకు ముందు జగన్ రెడ్డి నేను ఈ రాష్ట్రంలో మొత్తం కూడా నిత్యావసర వస్తువుల ధరలు తగ్గిస్తానన్నాడు. విపరీతంగా ధరలు 200% పెంచినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. మద్య నిషేధం చేస్తానన్నాడు. మద్య నిషేధాన్ని పూర్తిగా కూడా తూట్లు పడవడమే కాకుండా విపరీతంగా మద్యం రేట్లు పెంచి నాసిరకం మద్యంతో ప్రజల ఆరోగ్యంతో ప్రాణాలతో చెలగాటినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తుకు తెస్తా ఉన్నా. నేను విద్యుత్ శక్తి ఛార్జీలే పెంచనన్నాడు. 9 సార్లు విద్యుత్ శక్తి ఛార్జీలు పెంచాడు. ఆర్టీసీ ఛార్జీలు పెంచాడు. రైతులకు సెరికల్చర్ రైతులకు ఇవ్వాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే ఇన్సెంటివ్ ఉందో 50 రూపాయలు, అదేవిధంగా వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అన్ని కార్యక్రమాలకు పూర్తిగా కూడా కట్ చేశాడు. కనీసం రైతులకు డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఈ 5 సంవత్సరాలు జరిగినటువంటి సందర్భం లేదు. అదేవిధంగా ఆస్తి పన్ను కానీ రిజిస్ట్రేషన్ పన్ను కానీ చెత్త పన్ను కానీ రకరకాలైనటువంటి పన్నులతో ప్రజల మీద భారం వేయడం జరిగింది. గత ఎన్నికలకు ముందు పక్క రాష్ట్రాలతో ధీటుగా డీజిల్ పెట్రోల్ ధరలు నేను సమాంతరంగా తగ్గిస్తానని చెప్పాడు. విపరీతంగా పక్క రాష్ట్రాలకు ఈరోజుకి మనకు 13 రూపాయలు డీజిల్ పెట్రోల్ సంబంధించినటువంటి ధరలు గ్యాస్ ధరలు పెరిగాయి. అన్ని రకాల ప్రజలపైన భారం వేసినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు చేయడం జరిగింది. ముఖ్యంగా యువకుల యొక్క భవిష్యత్తు అన్యాయమైపోయి వాళ్ళ భవిష్యత్తు ప్రమాదకరంలో పడినటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఈ 5 సంవత్సరాల్లో రాజధాని నేను అమరావతి రాజధాని కడతానని పూర్తిగా 3 రాజధానులు అని చెప్పి ప్రజలకు 3 నామాలు పెట్టినటువంటి సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు పోలవరాన్ని కంప్లీట్ చేయలేనటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో 2022, 2023 కూడా దాని గురించి చెప్పి ఈరోజు దాకా కూడా పోలవరం కంప్లీట్ చేయని దాని వలనే ఈరోజు మనకు హంద్రీనివా కానీ రాయలసీమ ప్రాంతానికి సాగు త్రాగునీరు అందనటువంటి పరిస్థితిని ఒకసారి గుర్తు చేస్తా ఉన్నా. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలా. అదేవిధంగా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే మనం ఏం చేయబోతాము అనేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల. గతంలోనూ మనం సూపర్ 6 పథకాలు ప్రజల్లోకి దాదాపు కూడా చెప్పడం జరిగింది. మరి ముఖ్యంగా పెన్షన్దారులకు రేపు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 4000 రూపాయలు పెన్షన్ ఇవ్వడమే కాకుండా మొదటి నెల ఈ 3 నెలలు కలిపి ప్రతి పెన్షన్దారునికి 7000 రూపాయలు ఒకేసారి ఇస్తామని చెప్పి కూడా తెలుగుదేశం ప్రభుత్వం అనౌన్స్ చేయడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా మహిళలందరికీ కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగానే బీసీలకు రక్షణ చట్టం కానీ 50 సంవత్సరాల దాటిన ప్రతి బీసీ మహిళకు పెన్షన్ సౌకర్యం కానీ మరి ఇంట్లో చదువుకునేటువంటి పిల్లలుంటే ఎంతమంది ఆ కుటుంబంలో ఉంటే అంతమందికి ఇవ్వడం కానీ ఇటువంటి చాలా కార్యక్రమాలు రేపు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేయబోతామని చెప్పి మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయడం జరిగింది. మరి ఈరోజు కూడా ఉమ్మడి మేనిఫెస్టో 3 పార్టీలకు సంబంధించినటువంటి ఉమ్మడి మేనిఫెస్టో ఈరోజు మళ్ళీ కూడా చంద్రబాబు నాయుడు గారు రిలీజ్ చేసేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకోబోతున్నాడని చెప్పి సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నా. దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి రేపు ఈ రాష్ట్రంలో సంక్షేమాన్ని అదేవిధంగా అభివృద్ధిని రెండూ కూడా చేసే కార్యక్రమాన్ని చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నా. ఈ 5 సంవత్సరాల్లో నేను బటన్ నొక్కినానని చెప్పేటువంటి కార్యక్రమం తప్పించి ఎక్కడ కూడా అభివృద్ధి చేసేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో లేదనేది దయచేసి అది కూడా మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు ఈ ప్రభుత్వం పూర్తిగా కూడా
మనం జనసేన పార్టీ గాని అదే విధంగా ఉమ్మడి పార్టీలు కలిపి ఈ రోజు మనం ఈ ప్రభుత్వంలో కలిసి పోటీ చేయబోతున్నాం. ఈ యొక్క ఎన్నికల్లో పోటీ చేయబోతా ఉన్నాం. పవన్ కళ్యాణ్ లాంటి ఒక నిజాయితీ కలిగినటువంటి వ్యక్తి కూడా ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు అయితేనే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయన ఉంటేనే భవిష్యత్తు ఉంటుంది. అదే విధంగా యువకుల యొక్క భవిష్యత్తుకు చంద్రబాబు నాయుడు లాంటి విజన్ కలిగినటువంటి నాయకుడు ద్వారానే జరుగుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పి తెలియజేసుకుంటూ, మరీ ముఖ్యంగా మైనారిటీల సంక్షేమానికి గతంలో కూడా మనం చెప్పడం జరిగింది, వాళ్ళు అన్ని కూడా తప్పుడు ప్రచారాలు ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రజల్లోకి తీసుకెళ్తా ఉన్నారు. వాళ్లకు 4% రిజర్వేషన్ తెలుగుదేశం ప్రభుత్వం ఖచ్చితంగా కొనసాగిస్తుంది. అదే విధంగా రేపు ఏదైనా అక్కడ ఏదైనా వాళ్లకు నష్టం జరిగితే ఆ వాళ్లకు సంబంధించి తెలుగుదేశం పార్టీ ఖర్చులతో కూడా దాన్ని కాపాడేటువంటి ప్రయత్నం రేపు చేయబోతా ఉందనేటువంటి విషయాన్ని మైనారిటీలకు కూడా తెలియజేసుకుంటూ, అదే విధంగా బీసీ ఎస్సీ ఎస్టీలకు అందరికీ కూడా సమానంగా కూడా ఈరోజు ఈ ప్రభుత్వం అన్ని రకాలుగా కూడా కార్యక్రమాలు చేయబోతా ఉంది. మనందరినీ కూడా కోరుకుంటూ మళ్ళీ ఒకసారి, ఎందుకంటే ఈరోజు ఎన్నికల్లో తక్కువ సమయం ఉంది, ఈ యొక్క గ్రామ పంచాయతీలో ప్రతి ఇంటింటికి కూడా నేను వచ్చి తిరిగి వెళ్ళినటువంటి సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తూ, మీరు అందరూ కూడా దయచేసి నా తరఫున ఈ ఎన్నికల్లో ఈ యొక్క 10 రోజులు కష్టపడి పనిచేయండి. నేను 5 సంవత్సరాలు ఖచ్చితంగా మీకోసం పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. అదేవిధంగా రేపు రాబోయే కాలంలో ఈ గ్రామ పంచాయతీకి సంబంధించి గతంలో మనం శాంక్షన్ చేసినటువంటి కార్యక్రమాలు కుంటుబడినవన్నీ కూడా తప్పనిసరిగా వాటిని పూర్తి చేసి మీకు అందివ్వడానికి నా వంతు నేను పనిచేస్తాను. ఎప్పుడు మీకు ఏ అవసరం వచ్చినా నేను పొలంనేరులో మీకు అందుబాటులో ఉండే వ్యక్తినే. నేరుగా డైరెక్ట్గా కూడా నాతో వచ్చి ఎవరైనా కూడా మాట్లాడవచ్చు, నేరుగా నాతో కలవచ్చు. మీకు ఉండేటువంటి సమస్యలు ఏదైనా డైరెక్ట్గా నాకు చెప్తే వాటిని అన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో మీకు చేసి ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉంటానని చెప్పి మరొకసారి మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ, ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గుర్తు సైకిల్ గుర్తు, అదేవిధంగా పార్లమెంటు అభ్యర్థిగా దగ్గుమల ప్రసాదరావు గారు కూడా ఈరోజు ఎన్నికల్లో పోటీ చేస్తా ఉన్నాడు. ఒక చదువుకున్నటువంటి వ్యక్తి, మరి ఐఆర్ఎస్ చదివి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నటువంటి వ్యక్తి, అతని వల్ల మనకు ఢిల్లీలో కానీ కేంద్రంలో కానీ ఏదైనా మాట్లాడాలంటే మంచి అవకాశాలు ఉంటాయి. గత ఎన్నికల్లో మనము ఓటేసి గెలిపించినటువంటి పార్లమెంటు సభ్యుడు ముఖం కూడా కనీసం ఈరోజు ఎవరూ చూసేటువంటి పరిస్థితి లేదనేది కూడా దయచేసి గమనించమంటా. మనకు సంబంధించినటువంటి ఏ విషయం కూడా పార్లమెంట్లో ఈ రోజు దాకా కూడా మాట్లాడినటువంటి సందర్భం కూడా లేదు. కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని ఆయనకు కూడా సైకిల్ గుర్తు వేసి సైకిల్ గుర్తుపైన ఓట్లేసి గెలిపించమని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నా. ఈరోజు కొంతమంది నా పేరుతోనే అమర్నాథ్ రెడ్డి పేరుతోనే ఇంక 2 నామినేషన్లు ఎక్స్ట్రా చేసినారంటే అమర్నాథ్ రెడ్డి పేరు పెడితే 3 పాకిస్తారని, అమర్నాథ్ రెడ్డి పేరుతో ఓట్లు పడవు, సైకిల్ గుర్తుకు ఓట్లు పడతాయనేటువంటి సింపుల్ లాజిక్ కూడా తెలుసుకోలేకుండా సునకానందం పొందేటువంటి కార్యక్రమాన్ని చేస్తా ఉన్నారు. కాబట్టి సైకిల్ గుర్తు తెలుగుదేశం పార్టీ, ఈ ఎన్నికల్లో 2 ఓట్లు సైకిల్ కేసు గెలిపించండి. అదేవిధంగా జనసేనకు సంబంధించినటువంటి యువకులందరినీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, రేపు పోలింగ్ బూతుల్లో కానీ మీ భవిష్యత్తు కోసం ఖచ్చితంగా మీరందరూ కూడా కలిసి వచ్చి సైకిల్ గుర్తుకు ఓట్లేసి మీరందరూ కూడా పవన్ కళ్యాణ్ యొక్క ఆశయాలకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయడానికి మీరందరూ కూడా ముందుకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన. చంద్రబాబు నాయుడు బీజేపీ సార్ మిల్గా ఖాకీ కర్రాలు తెలియదు అవల్ బి 10 సార్ చంద్రబాబు నాయుడు బీజేపీ సార్ అప్తూ వికత ముసల్మాన్ ధోకా తెలియా ఏ 5 సార్ బి చంద్రబాబు నాయుడు ప్రతిపక్షం మహ జగన్మోహన్ రెడ్డి రూలింగ్ మహ ఎన్ఆర్సీకు సిఏకు పార్లమెంట్ బిల్ ఓడందలుస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ వాళ్ళు వచ్చారు అప్పుడు చంద్రబాబు గారు పోతే చంద్రబాబు నాయుడు జాగన్నా చంద్రబాబు నాయుడు 10 సార్ తానే కప్తూ వేక ఏకరం కదా ఈ సొబ్బి ఇనో కరకు ఇన్నో ఏకర్తాయి చుట్టానికి సైకిల్ ఓడదాలేమో.
తీన్ సిలిండర్ ఫ్రీ ఆర్టీసీ బస్సు ప్రాంతం లేదు ఆంధ్రప్రదేశ్ కూడా ఫ్రీ అమ్మఒడి మాకు బచ్చాలు పడతాను బస్సు 15,000 రూపాయలు చార్జ్ 8,000 రూపాయలు అచ్చే స్కీమ్ అని అప్పుడు మా కరెంట్ బిల్ కట్టబడి 5,000 ట్యాక్స్ కట్టబడి వేరే సార్ 5,000 అవి కేదా పోతుంది కదా చుట్టూ దాకా ముసల్మాన్ అసెంబ్లీతో చంద్రబాబు నాయుడు బీజేపీ సభ్యులుగా క్యాకి కదాలు తగ్గదు సై కేవల్ బి దో బార్ చంద్రబాబు నాయుడు 10 సార్ సీఎం రాష్ట్రం బీజేపీకి సంధిస్తా క్యాత ముసల్మాన్ ధోకా తెలియగా ఏ 5 సార్ బి ఈ నహిత ముసల్మాన్ ఎంపీఎం పూర్తి వైఎస్ఆర్ ఎంపీఎం పూర్తి ఎన్ఆర్సీ కూడా తలసి ఉన్నాం సిఏ కూడా తలసి ఉన్నాం ఉన్నో కడదా కాకు చంద్రబాబు నాకు పలందరికీ ర్యాలీ తెలియపా ముసల్మాన్ దగ్గర ర్యాలీ తెలియదు ఎన్ఆర్సీకి తెలియ కొంత వైకప్ప అమర్నాథ్కి జోరు అయింది అదే సీఏ కదా అమర్నాథ్ ఇదే వైఎస్ఆర్ కొంత బాయ్ కర్ణకప్పుడు ఉన్న కడదా చంద్రబాబు పట్ల చేసా తల్లికి 100 పేరు పిల్లోళ్ళకి వచ్చిన ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది కూడా ఇప్పుడు వాళ్ళ అమ్మ ఒడిచిందా ఒక పిల్లలు చేస్తున్నా ఇక్కడ చంద్రబాబు నాయుడు గెలిస్తేమో అంటే ఎంతమంది పిల్లలు 3 ఉన్నా 4 ఉన్నా 5 మంది ఉన్నా 15 వేలు 4 ఉంటే కూడా 60 వేలు 3 ఉంటే 45 వేలు అలా అందరికీ చేస్తారు 18 ఏళ్ళు నిన్న ప్రతి స్త్రీకి 1,500 ఆడోళ్ళకి సిలిండర్ మెయిన్ ఆడోళ్ళకి ఏమన్నా కష్టపడకూడదని చంద్రబాబు నాయుడు గారు సిలిండర్ 3 సిలిండర్ సంవత్సరానికి 3 సిలిండర్ ఇస్తారు బస్సు మీకు ఎక్కడన్నా పోండి బస్సు ఇలా ప్రతిదీ ఇప్పుడు పింఛను ఉండాలి ఇక వాళ్ళు 3 వేలు ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గెలుస్తా ఉన్నట్లే 4 వేలు ఇస్తారు పింఛను కూడా నెక్స్ట్ ఈ 3 నెలలు ఇది నెలకు 1,000 రూపాయలు తీసుకున్నా 3 నెలలు ఇది 3 వేలు ఇది 4 వేలు 7 వేలు గెలుస్తా ఉన్నట్టు ఫస్ట్ నెల 7 వేలు ఇస్తారు పింఛను కూడా ఇలా అన్ని బీసీ పథకాలు కానీ యువకులు ఉంటే యువకులు కూడా నిరుద్యోగ అభివృద్ధికి 3 వేలు ఇస్తారు చదువుకునే పిల్లలు ఉంటారు కదా వాళ్ళు ఎవరన్నా ఉద్యోగం చేయకుండా ఉంటే 3 వేలు వాళ్ళు కూడా ఇస్తారు అలా ప్రతి ఓటు ఇస్తారుక ఖచ్చితంగా మీరు ఏరంటే టీడీపీ ఓటేసి సరే మా అమర్నాథ్ రెడ్డికి చంద్రబాబు నాయుడు గెలిపించారు వచ్చే నెలది మొత్తం కలిపి జూలైలో 7 వేలు ఇస్తారు ఆగస్టు నెలలో నుంచి 4 వేలు ఇస్తారు పెన్షన్ మీకు ఇప్పుడు మీకు 3 వేలు వస్తా ఉంది కదా 3 వేలు కదా వచ్చేది ఒక అన్న వస్తానే చంద్రబాబు అన్న ముఖ్యమంత్రి గారు అవుతానే 4 వేలు పెన్షన్ ఇస్తారమ్మా 3 సిలిండర్లు ఫ్రీ మీకు గ్యాస్ సిలిండర్లు ఉన్నాయి చూడండి సంవత్సరానికి 3 సిలిండర్లు ఫ్రీ ఇస్తారు మీకు మళ్ళా బస్సుల్లో ఆర్టీసీ బస్సుల్లో అంతా ఫ్రీగా తిరగచ్చు మీరు ఆడోళ్ళకి ఎక్కడైనా సరే రాష్ట్రంలో ఫ్రీగా తిరగచ్చు మీరు మళ్ళా నెల నెల 1,500 ఆడోళ్ళకి ఇంట్లో ఎంత మంది ఆడోళ్ళు ఉంటే అంత మంది నెల నెల 1,500 రూపాయలు ఇస్తారు ఇప్పుడు మీ పాప చదువుతుంది కదా స్కూల్ ఎంత మంది చదువుతా ఉన్నారు మనోరాలు ఇద్దరు కదా ఇప్పుడు ఊరికి వస్తా ఉందా ఇద్దరికి వస్తా ఉంది అమ్మఒడి ఒకరికే చంద్రబాబు గారు వస్తే ఇద్దరికి ఇస్తారు 30 వేలు ఇద్దరికి అమ్మఒడి అమ్మ తల్లిదేవిని ఇస్తారు పూర్వపకడ